పదునైన విమర్శలు ఘాటైన ఆరోపణలు చురకత్తుల్లాంటి సెటర్లు గతం వర్తమానం భవిష్యత్తును మిక్స్ చేస్తూ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే వాగ్దాటి సబ్జెక్ట్ ఏదైనా రంగం మరేదైనా వేళ్లపైనే లెక్కల బౌన్సర్లు విసురుతూ ప్రత్యర్థులను డిఫెన్స్లోకి నెట్టే జెట్ స్పీడ్ ఇవన్నీ కలిపితే మూడంటే మూడే అక్షరాలు అవే కేటీఆర్ అసెంబ్లీలో కేటీఆర్ తనేదైన వాగ్దాటితో ప్రతిపక్షాలను కబడ్డీ క్రికెట్ ఖోఖో మిక్స్ చేసి చెడు కూడా ఆడుకున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ మారింది మా మిత్రులందరినీ జరగలేదు అంటుండు ఖచ్చితంగా మనం చెప్పాలి బట్టన్ గుర్తు చేయాలి చెప్పాలి నేను కొన్ని ప్రశ్నలు అడితే దయచేసి సమాధానాలు చెప్పాలని కోరుతా ఉన్నా దేశంలో ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏది ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడుంది దేశంలో వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్టేట్ ఏది ఇండియాలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న స్టేట్ ఏది కొద్దిగా గట్టిగా సౌండ్ నిలబడతలేదు దేశంలో ఇరవై నాలుగు గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఏది బీడీ కార్మికులకు జీవన భృతి ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఏది ప్రపంచంలో ఎకరానికి పదివేల పెట్టుబడి ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఏది రైతులకు జీవిత బీమానిచ్చి బతుకు మీద ధీమానిచ్చే రాష్ట్రం ఏది లక్ష నూట పదహారుల కానుకనిచ్చి పదమూడు లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లి చేసిన రాష్ట్రం ఏది ఈ ఇండియాలో ఐటి ఉద్యోగాలు అత్యధికంగా కల్పించిన రాష్ట్రమేది ఆర్ ఈ మూడక్షరాలు ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షాలకు కొరకరాని కొయ్యగా మారాయి రాష్ట్ర మంత్రిగా తనదైన వాగ్దాటితో ప్రతిపక్షాలపై విరుచుకుపడే తీరు చూసేవాళ్లను ముక్కున వేలేసుకునేలా చేసింది రాజకీయాలు తెలిసిన వారు వాహ్వా అంటే పాలిటిక్స్ ఏమాత్రం తెలియని వారు సైతం అబ్బా ఏం మాట్లాడతారు అని చప్పట్లు కొడతారు అసెంబ్లీ సమావేశాల్లో పల్లె ప్రగతి పట్టణ ప్రగతిపై జరిగిన చర్చలో కేటీఆర్ చేసిన ప్రసంగం విపక్షాలను ఇరుకున పెట్టింది కేటీఆర్ విపక్షాలపై విరుచుకుపడిన తీరు అబ్బురపరిచింది సభలో అగ్రికల్చర్ నుంచి ఐటీ సెక్టార్ వరకు ఇరిగేషన్ నుంచి ఏరోస్పేస్ వరకు రాజకీయం నుంచి సాహిత్యం వరకు ఇలా సబ్జెక్ట్ ఏదైనా కేటీఆర్ తన వాగ్దాటితో సిక్సర్ల మోత మోగించారు ఇన్ లైఫ్ వెన్ పాలిటిక్స్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ యూ డిసైడ్ వాట్ యువర్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఈజ్ అనేది ఒక సామెత దీక్ష అంటే ప్రజలు భాగస్వాములు అవ్వాలి రాజకీయాల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాత్ర పోషించాలి అని దాని ఉద్దేశం అధ్యక్ష ఈ ఎన్నికల సమయంలో తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో కొన్ని రాబందులు మళ్ళీ తిరుగుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో మన తెలంగాణ కవి మన కరీంనగర్ ముద్దుబిడ్డ మన జగిత్యాల ముద్దుబిడ్డ అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పిన ఒక మాటను ఇక్కడ గుర్తు చేయాలనుకుంటున్నా అధ్యక్ష జాగ్రత్త ప్రతి ఓటు మీ పచ్చి నెత్తుటి మాంసపు ముద్ద చూస్తూ చూస్తూ వేయకు గద్దకు ఓటు కేవలం కాగితం మీద గుర్తు కాదు మీ జీవితం ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో బహుముఖ లీడర్ కేటీఆర్ ప్రతిపక్షాలను ఎండగట్టడంలో ఆయనకు ఆయనే సాటి సరళమైన అది పక్కా తెలంగాణ యాసలో పదాల అల్లికతో అలవోకగా సాగే విమర్శల జడివాన స్పెషల్ అమెరికన్ ఇంగ్లీష్ తో పాటు అచ్చ తెలుగు యాస పైన పట్టుండడం తెలంగాణ సాహిత్యాన్ని సామెతల్ని మిక్స్ చేసి ప్రతిపక్షాలపై కేటీఆర్ స్పెషాలిటీ ఇలా అసెంబ్లీలో కాంగ్రెస్ పై చేసిన ముప్పేట దాడి సొంత పార్టీ సభ్యులతో అదరహో అనిపించింది మన తెలంగాణ కవి మన కరీంనగర్ ముద్దుబిడ్డ జగిత్యాల ముద్దుబిడ్డ అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పిన ఒక మాటని ఇక్కడ గుర్తి జాగ్రత్త ప్రతి ఓటు మీ పచ్చి నెత్తుటి మాంసపు ముద్ద చూస్తూ చూస్తూ వేయకు గద్దకు ఓటు కేవలం కాగితం మీద గుర్తు కాదు మీ మీ ఎర్తు గుర్తు పెట్టుకో తెలంగాణ ఏర్పాటు నుంచి బీఆర్ఎస్ సాధించిన ఘనతను చిన్నపిల్లాడి మొదలు పండు ముదుసలి వరకు అర్థమయ్యే రీతిలో కేటీఆర్ వదిలిన పదాల బాణాలు ఇప్పుడు ఎక్కడ చూసినా వైరల్ సభలో కేటీఆర్ చీటికి మాటికి ఢిల్లీ వెళుతున్న కాంగ్రెస్ బీజేపీ వారిని ఉద్దేశిస్తూ చలో ఢిల్లీ అంటూ చొరకలు వేస్తూ ఆ పార్టీలను ఏకిపారేశారు సభలో ప్రతిపక్ష నేతలపై పదునైన చొరకలు వేస్తూ ఆయా పార్టీల తీరును ఎండగడుతూ కేటీఆర్ చేసిన ప్రసంగం ప్రతిపక్షాలను డిఫెన్స్లోకి నెట్టింది దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంటే గుర్తించరా అంటూ విపక్షాలపై విరుచుకుపడ్డ కేటీఆర్ పిల్లలకు ఎక్కాల్రావు విపక్షాలకు లెక్కలు రావంటూ ఇప్పటి ట్రెండింగ్ వీడియో మాత్రం పక్కగా చెప్తున్నాం ప్రజలకు ఇంటింటికి నీళ్లు తాగిపించిన అధ్యక్ష మా శ్రీధరన్నా రగన్న మా సీతక్క ఏమనుకున్నా పక్కగా చెప్తున్నాం అధ్యక్ష ప్రజలకు నీళ్లు తాగిచ్చినాం మీకు మూడు చెరువుల నీళ్లు కూడా తాగిస్తాం తప్పకుండా ప్రతిపక్షాలకు మూడవసారి మళ్ళీ ఖచ్చితంగా తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చుంటారు మీరు అక్కడ ఉంటారో లేదో మీరు చూసుకోండి నేనైతే చెప్పలేను నిన్నటితో ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా కేటీఆర్ చలరేగిపోయారు కాంగ్రెస్ బీజేపీలను పొద్దునైన విమర్శలతో కబాడీ ఆడుకున్నారు విషయం సమయం సందర్భం విషయానికి అనుగుణంగా ప్రతిపక్షాలను ఏకిపారేయడమే లక్ష్యంగా కేటీఆర్ చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో హోరెత్తిస్తోంది నేను రజనీకాంత్ గారు అన్నాడు సార్ అన్నాడు సార్ హైదరాబాద్ మీరే చెప్పండి ఇది ఇక ఇది మేమే కట్టినాం మేమే చేసినాం మీరంటే మరి మీకు ఎందుకు ఇక్కడ పతారే లేదు అది కూడా చూసుకోండి మిగి ముగించే ముందు నేను మిత్రులందరినీ కోరేది ఒకటి రాజకీయాలు రాజకీయాలు ఎన్నో ఉండొచ్చు కానీ కొత్త రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా పురోగమన దిశగా ముందుకు పోతా ఉన్నాం మీ అందరి సహకారాన్ని మనసారా కోరుతూ కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్